నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శార్వరి నామ సంవత్సర జూలై నెల 2020 సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 జూలై నెల సింహరాశి ఫలితాలు. కిందటి నెల జూన్ నెలలో రాశి ఫలితాలు చెప్పుకుంటున్నప్పుడు గురువుగారు మకర రాశి నుంచి ధనురాశిలో ప్రవేశిస్తారు. 29 జూన్ నెలలో ప్రవేశం జరుగుతుంది. కనుక జూలై నెలలో రాశి ఫలాలు చెప్పుకునేటప్పుడు గురువుగారి యొక్క ఆ ధనుర్రాశి సంచార ఫలితాలు ఏ ఏ రాశి మీద ఎలా ఉంటాయి అని చాలా విశదంగా జూలై నెలలో చెప్పుకుందామని అనుకున్నాం. ఆ ప్రకారమే ఇప్పుడు సింహరాశి వారికి గురువు ధనుర్రాశిలో సంచరించేటువంటి యొక్క ఫలితాలు, ప్రభావము ఎలా ఉంటుంది, మిగతా గ్రహాలు కూడా ఎలా ఉంటాయి అని రాశి ఫలాలు చెప్పుకుందాం. గురువుగారు 29 జూన్ నుండి ధనుర్రాశిలో ప్రవేశం చేశారు. అక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సింహరాశి వారికి ఇదిగో ఈ ధనుర్రాశి ఏమవుతుంది, సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు అంటే 5వ స్థానం అవుతుంది. అంటే పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానాధిపతి పంచమ స్థానంలో స్వక్షేత్రంలో గురువుగారు సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బాగోకేమవుతుందండి, ఆనందంగా ఉంటుంది. పంచమాధిపతి పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. మరి పంచమ స్థానం అంటే దేనికి ఇండికేషన్? అది పంచమ స్థానం అంటే సంతాన స్థానము. కాబట్టి సంతానానికి చాలా మంచి అభివృద్ధి జరుగుతుంది. సంతాన రీత్యా మీరు చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. అది లభిస్తుంది మీకు. గురువు అంటే ఏమిటి? ధన విద్య కుటుంబ కారకుడు, గృహకారకుడు, మరి విద్యాకారకుడు, కుటుంబకారకుడు, ధనకారకుడు, వాహనకారకుడు, అన్నీ ఆయనే. ఆయన ఇవ్వందిలే ఏమిటి? ఏదైనా సరే ఆయన ఇవ్వగల సమర్థుడు గురువుగారు. ఇవన్నీ కూడా మీకు మీ సంతానానికి కూడా ఆయన ఇవ్వగలుగుతాడు. ఇంకోటి ఆయన ఇది శుభ సంచారం. ఇంకోటి ఏంటంటే అష్టమాధిపత్యం కూడా ఆయనకి సింహరాశి. సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం అంటే అష్టమాధిపత్యం కూడా ఈ గురువుగారికి ఉంది, సింహరాశి వాళ్ళకి. కనుక అష్టమాధిపతి స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అష్టమానికి కూడా శుభత్వమే. కనుక ఆరోగ్యం కూడా మీకు బాగా ఉంటుంది. అంటే అనేక కోణాల్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాం. దాంట్లో అన్ని కోణాల్లోనూ పరిశీలన చేసిన తర్వాతనే ఇంకా అప్పటికి కూడా ఏది కాస్త బాగాలేదు అని చెప్పిన అనుకుంటే నాయన ఏ కోణంలోంచి చూసినప్పటికీ కూడా అంతగా బాగాలేదు అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఒక్క మాటగానే నీకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఏం లాభం లేదు నీ జాతకం ఈ నెలంతా తిక్కిరి బిక్కిరి జాతకం అని అంత తేలిగ్గా చెప్పడానికి మాకు అధికారం లేదు. చాలా కోణాలు చూడాలి. చాలా కోణాలు చూసి అప్పటికి కూడా బాగాలేదు అని చెప్పని అనుకుంటే అప్పుడు చెప్తాం ఏదో స్వల్పంగా కష్టం ఉంటుంది నాయన చేసుకోని చెప్పని అంటాం. అది మా గురువులు మాకు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యులు వారు ఆ గురువులు వేద గురువులు అందరూ కూడా మాకు ఎలా ఏ విధంగా ఈ విధంగా చెప్పాలి అల్టిమేట్గా అంతేగాని మొట్టమొదటిలోనే భయభ్రాంతం చేయకూడదు అని వారు చెప్పిన దాన్ని బట్టి ఆచరిస్తూ మీ ముందు ఈ విషయాన్ని నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ విధమైనటువంటి యొక్క స్వార్థాన్ని కానీ డబ్బులు కానీ నేనేమి ఆశించకుండా గురువు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని సమాజ సేవాపరంగా చేయటమే నా యొక్క జీవిత ధ్యేయంగా పెట్టుకుని తమరికి ఈ విశేషాలు చెప్తూ ఉన్నాను. తర్వాత శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది. శని సంచారం ఇప్పుడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు.
అంటే ఏమిటి, షష్ఠ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సింహ సింహరాశి వాళ్ళకి. అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది అత్యంత శుభప్రదం యోగదాయకమైనటువంటి యొక్క సంచారం. అంటే ఆరు ఆరో వాడు ఆరో దాంట్లో సంచారం చేస్తున్నాడు. అంటే షష్ఠాధిపతి షష్ఠంలోనే సంచారం చేస్తున్నాడు. షష్ఠం అంటే ఏమిటి, శత్రు రుణరణ రోగముల యొక్క స్థానం. ఇవన్నీ ఏముండవు. శత్రువులు కూడా వాళ్ళందరూ వాళ్ళే ఇదైపోతారు. ఆ రోగాలు కూడా నశించి ఆరోగ్యం పూర్తిగా లభిస్తుంది. ఎవడింటూ ఆ స్థానం వాడు ఆ స్థానంలో ఉంటే ఆ స్థానానికి సంబంధించినటువంటి విశేషాలు ఇస్తాడు. అంటే మంచివి కానటువంటి వాడిని తీసేసి మంచివి ఇస్తాడు. అది దాంట్లో ఉండేటువంటి యొక్క విశేషం. ఇప్పుడు ఆరు ఏడు వాడు ఆరులో సంచరిస్తూ ఉన్నాడు. అది శుభప్రదమైనటువంటిది. ఇంకా ఎలా సంచరిస్తున్నాడు ఈ శనివారు ఎలా సంచరిస్తున్నారంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం మీకు అందరూ తెలిసిపోయిందే. మన ఛానల్లో సన్ రైజ్ టీవీ తెలుగు వాళ్ళకి సువర్ణమూర్తిగా శని సంచారం చేస్తూ ఉన్నారు అంటే అర్థమైపోతుంది. శుభప్రదమైనటువంటి యొక్క సంచారము, యోగదాయకమైన సంచారము, అన్ని విధాలా యోగప్రదంగా ఉంటుంది. సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి అని అర్థమైపోతుంది. కాబట్టి అటువంటి మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అన్ని పనులు కూడా మీకు నెరవేరుతాయి. చలిసిన పనులన్నీ కూడా నెరవేరుతాయి ఈ యొక్క శని సంచారం మూలంగా. కాబట్టి గురు సంచారం బాగా ఉన్నది, శని సంచారం బాగా ఉన్నది. ఇకపోతే రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది? రాహు యొక్క సంచారం మిథున రాశిలో అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన మూర్తిమంతం ఎలా ఉన్నప్పటికీ కూడా లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి లాభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత ఇప్పుడు అసలు ఈ రాహు సంచారం ఎక్కడుంది మిథున రాశి అంటే ఈ సింహరాశికి లాభరాశిలో సంచారం చేస్తున్నాడు. అది గొప్ప విశేషం. కాబట్టి అంతకితం ఉండేటువంటి యొక్క కేళ్ళ నొప్పులు కానీ ఇలాంటి ఏదైనా ఉంటే అవి కొద్దిగా తగ్గుతాయి. స్త్రీలకు కూడా అంత క్రితం నెలసరి కరెక్ట్గా రాకపోయినట్టయితే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ నెల దగ్గర నుంచి వాళ్ళకు కొద్దిగా తగ్గుముఖం బట్టి కాస్త ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోవటానికి అవకాశం ఉంది జూలై నెలలో. కేతు యొక్క సంచారం, కేతు సంచారం పంచమంలో అంటే ఇక్కడ ధనుర్రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. ఈయన తామ్రమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అనుభవంగానే వెంటనే ఏం లాభలేనిది, రిజల్ట్స్ ఏం చాలా బాగా ఉండవు, కేతు సంచారం మనకు అనుకూలం కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఇంకా అనేక కోణాలు పరిశీలన చేయాలి. అనేక కోణాల్లో ఇంకోటి ఏంటి అంటే ఈ కేతు ఎవరితో ఎక్కడ ఉంటున్నారు, గురువుగారితో కలిసి ఉన్నాడు. గురువుగారు ధనుర్రాశికి అధిపతి, కేతువును రాహు ఇద్దరు ఛాయాగ్రహాలు. కాబట్టి వాళ్ళకేం పవర్ లేదు. ఎవరితోటైతే కలిసి ఉంటారో వాళ్లే పవర్ఫుల్గా ఉంటారు. కాబట్టి కేతువు ఎవరితో కలిసి ఉన్నాడు, గురువుగారితో కలిసి ఉన్నాడు. గురువుగారికి ఆయన స్వక్షేత్రం ఉంది, ఆయన రాశి అది. ఆయన రాశిలో ఆయన ఉన్నటువంటి వాడికి పవర్ ఎక్కువ. కాబట్టి కేతువు తగ్గిపోయి గురువు యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కలుగుతుంది అక్కడ. కాబట్టి కేతువు యొక్క సంచారం బాగా ఉన్నది అని చెప్పాలి. ఇందాక కూడా రాహు గురించి మనం చెప్పుకునేటప్పుడు కూడా ఆయన మనకి లాభంలో ఉన్నాడు కాబట్టి బుధుడితోటి కూడా కూడుకుని ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది. ఇక్కడ కేతువు గురువుగారితో కూడుకుని ఉన్నాడు కాబట్టి, గురువు స్వక్షేత్రం కాబట్టి, ఛాయాగ్రహం కాబట్టి కేతువు, అతనికి ఏం పవర్ లేదు కాబట్టి గురువు గారి యొక్క ఫలితాలనే కేతువు కూడా ఇస్తాడు. ఇంత చెప్పుకున్న తర్వాత మంచి ఫలితం ఇవ్వాలి అని చెప్పాల్సి ఉంటుంది. తామ్రమూర్తిగా ఉన్నాడు అనుకోగానే వెంటనే మీకు ఏమీ ఉపయోగం లేదండి, చాలా కష్టనష్టాలుగా ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు. ఇన్ని కోణాలు ఆలోచన చేయాలి. తర్వాత రవి యొక్క సంచారం ఏమిటి? రవి సంచారం మిథునంలోనూ కర్కాటకంలోనూ సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మిథునంలో సంచారం అంటే లాభంలోనే, లాభంలో రవి సంచారం చేస్తూ ఉంటే ఆరోగ్యం బాగా ఉంటుంది. దాని తర్వాత కర్కాటకంలో వ్యయస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కానీ అది చంద్రుడి యొక్క ఇల్లు. చంద్రుడు రవి ఇద్దరు కూడా ముఖ్య వాళ్ళిద్దరు కూడా మిత్రులు. అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రవేశింప జరుగుతుంది అని అర్థం. అది కూడా పుణ్యకాలం. అక్కడ కూడా శుభ వ్యయం చేయిస్తాడు మీకు జూలై నుంచి. ఇక్కడ రాబోయేటువంటి నెలల్లో అంటే శ్రావణ మాసం వాటిల్లో
కొన్ని ఖర్చులు లేకపోతే ఆశ్వేజం కార్తీక మాసంలో కొన్ని శుభకార్యాలు నెరవేర్చుకోవడం కోసం అని చెప్పినని నాంది ప్రస్తావన పునాదులు ఈ నెలలో వేసుకోవడం జరుగుతుంది. అది రవి యొక్క సంచారం మూలంగా. ఇప్పుడు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది? కుజగ్రహ సంచారం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కురుడు, కుజుడు మీనరాశిలో. అంటే సింహరాశికి మీనరాశి అష్టమ రాశి అవుతుంది, అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది అష్టమ అష్టమంలో కుజుడు సంచారం చేస్తుంటే కొద్దిగా కాస్త అనారోగ్యం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అయితే సింహరాశికి అధిపతే రవి కాబట్టి రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు లాభరాశిలో సంచారం చేస్తున్నవాడు కాబట్టి కుజగ్రహ యొక్క సంచారం అంతా అనారోగ్యాన్ని ఎవరు ఎందుకంటే రవి యొక్క సంచారం బాగుంది కాబట్టి కుజుడు యొక్క సంచారం అంతగా బాధించడు. కానీ ఎంతో గొప్ప విశేషాలు మాత్రం ఇవ్వడు. అది కుజుడు యొక్క దీన్ని. శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభరాశి శుక్రుడికి స్వక్షేత్రం, అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పదింట పదింటి వాడే పదింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి పర్వాలేదు, ఆ ఫలితాలు బాగానే ఉంటాయి. తర్వాత బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది? బుధగ్రహ సంచారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాహువు సంచారం చేస్తుండగా పక్కన రవి సంచారం చేస్తూ ఉంటే పక్కన బుధుడు కూడా సంచారం చేస్తున్నాడు అక్కడే. అసలు ఆ మిథున రాశికి అధిపతి బుధుడు, స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది లాభరాశి అవుతుంది సింహరాశి వాళ్ళకి. కాబట్టి బుధుడు యొక్క సంచారం పూర్తిగా అనుకూలమైనటువంటి సంచారం సింహరాశి వారికి జూలై నెల అంతా కూడాను. అంటే మంచి వ్యాపారాలు అవి బాగానే సాగుతాయి. తర్వాత విద్యార్థులకి కొద్దిగా శ్రద్ధ చూపించాలి, అప్పుడు మంచి ర్యాంకులు వస్తాయి. స్త్రీలకు కూడా పర్వాలేదు, నడిచిపోతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మామూలుగా యథాతథంగా ఉంటుంది, ఇబ్బందులు ఏముండవు. వ్యాపారస్తులకి మాత్రం పర్వాలేదు, బుధుడి యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి, బుధ సంచారం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకి బాగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఆ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలను తీసుకుని నక్షత్రాలకి మాసాధిపతులు ఎవరవుతారు అని మనం తెలుసుకుందాం. మఖానక్షత్రం, మఖానక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు. యాక్చువల్గా మఖానక్షత్రానికి అధిపతి కేతువు, అది వేరు. ఇక్కడ ఏంటంటే ప్రతి నక్షత్రానికి మాసానికి ఒక గ్రహం అధిపతిగా ఉంటాడు. ఆ మాసాధిపతి ఇక్కడ శుక్రుడు అయినాడు. శుక్రుడు మంచి చక్కటి మంచి విశేషాల్లో పాల్గొనడం, మంచి వార్తలు వినటం, ఇంట్లో శుభకార్యాలు కలిసి రావటం, ఉద్యోగ ఇవంటి కూడా లభించటం, తర్వాత సంగీత సాహిత్య నాట్య శిల్ప ఇలాంటి లలిత కళల పట్ల కొంత ఆదరణగా ఉండటం, నేర్చుకుందాం వాటిని కూడా అనేటువంటి ఒక సంకల్పం జరగటం, లేదా దాంట్లో రాణింపు జరగటం, ఇలాంటివన్నీ కూడా శుక్రుడు ఫైన్ ఆర్ట్స్కి అధిపతి కాబట్టి దాంట్లో కాస్త ప్రవేశం ఉంటుంది. వీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, ఆదిత్యోదయ స్తోత్రాన్ని కానీ, లేదా సూర్యారాధన కానీ, సూర్య అష్టోత్రం కానీ, లేదా సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమః అనేన కానీ అనుకుంటూ ఉండండి. ఓ ఎరెక్క పర్యావరణం అనుకోండి. అది మఖానక్షత్రం వారికి. ఇక పొబ్బా నక్షత్రం, పొబ్బా నక్షత్రం వాళ్ళకి అధిపతి ఎవరయ్యా అంటే రవి. అంటే మంచి వార్తలు వినటం, ధైర్య సాహసాలు, విజయం, పెద్దవారిని కలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా రవి యొక్క విశేషాలు. రవి మాసాధిపతిగా ఉండేటువంటి యొక్క బుబ్బా నక్షత్రం వారికి ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ రవి అనుగ్రహిస్తాడు. వీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఏదో ఇందా చెప్పినట్టుగా ఓం సూర్యాయ నమః అని చెప్పిన సూర్యుడు ఆరాధన చేసుకోవటం, లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోవటం, లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవటం మంచి ఫలితాలను ఇస్తాయి. ఇక ఉత్తరా నక్షత్రం, ఉత్తరా నక్షత్రానికి రాహు మాసాధిపతి. ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి, కానీ మాసాధిపతి రాహు అవుతాడు ఈ జూలై మాసానికి. కాబట్టి జూలై మాసంలో రాహు యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది ఉత్తరా నక్షత్రం మీద. కనుక రాహువును మనం ప్రసన్నత చేసుకోవాలి. అంటే రాహుకి మనం ఏం చదువుకోవాలంటే దుర్గా కవచం కానీ, దేవీ కవచం కానీ, కీలక స్తోత్రం కానీ, అర్గళ స్తోత్రం కానీ, ఇవన్నీ కూడా
మనకి యూట్యూబ్లో ఉంటాయి, పుస్తకాలు కూడా ఉన్నాయి చక్కగా, దేవి మహత్యం అనే పుస్తకంలో ఉంటాయి. ఇవి చక్కగా చదువుకోండి, చాలా మంచిది, తప్పకుండా చదువుకోవాలి. రాహు యొక్క ఇది ఉత్తర నక్షత్రం, ఎందుకంటే ఆడవాళ్ళకి ఋతుక్రమం సరిగా ఉండదు ఈ రాహు సరిగా లేకపోతే. కాబట్టి దానికోసమైనా ఆడవాళ్ళు చదువుకోవాలి. వీళ్ళందరికీ కూడా కేళ్ళనప్పుడు కూడా ఈ రాహు ఏర్పాటు చేస్తాడు కాబట్టి, తర్వాత అక్కర్లేని దాన్ని ఆలోచన, ఏదో టెన్షన్, ఏదో భయం, ఏమిటో ఉన్నట్టుండి, ఏమిటో భయపడింది, ఏమిటో భయంగా ఉంటుందండి, ఎందుకే బాగానే అన్నీ బాగానే ఉన్నాయి కదా, నీకు దేని భయం ఏంటి, ఏమిటో తెలియదండి అంటాడు. ఇవన్నీ కూడా రాహు సంబంధమైనటువంటి విశేషాలు కాబట్టి, అమ్మవారిని జగన్మాత, దుర్గామాత, ఆ దుర్గామాతను స్తోత్రం చేసుకుంటే ఆ రాహు ప్రసన్నతను జయిస్తుంది. ఆ మాత అనుగ్రహం అనుకుంటే ఈ రాహు యొక్క పవరు ఏం ఉండదు. అందరం దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి. తర్వాత ఆదిత్యహృదయ స్తోత్రం కూడా చదువుకోండి, అంటే సూర్యుడి యొక్క ఆరాధన. ఓం సూర్యాయ నమః అని ఒక 21 మాటలు అనుకోండి. దాంతో మాసాధిపతులు అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 బుధ మంగళ ఆదివారాలు కలిసి వస్తాయి. ఈ రాశివారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని పరమాత్మ వారికి సంప్రాప్తించజేయవలనని ప్రార్థన చేస్తూ, సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి.